శోభా సార్, సారళ్ళు పోయిన కాడ నుంచి 8 నెలలు అయింది. వాళ్ళు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నేను పనిచేసిన వంట చేసేదాన్ని పనిచేసేదాన్ని ఉన్నా. మేము తెలిసిన వాళ్ళం కాబట్టి పక్కనే ఉంటామని మాకు ఇల్లు ఒప్ప చెప్పిపోయారు. మేము అప్పటి నుంచి ఇక్కడనే వాచ్మెన్కు నైట్ పడుకుంటాం మా ఆయన నేను. మాకేనాడు ఏం అనిపించలేదు. నైటు మొన్న నైటు బూతులు తిట్టుకుంటూ వాళ్ళ భార్య భర్తల్ని పచ్చి బూతులు తిట్టుకుంటూ మొన్న నైట్ వెళ్ళిపోయారు. నైట్ ఏమో రాళ్ళతను కొట్టి గేటు ఎత్తుండేసరికి మాకు తాలిగాలి, లేకపోతే మాకని తాలిగే మేము బయటికి రాలే భయం వేసి కొడతారేమో అని. వాళ్ళు వెళ్ళిపోయాక బయటకు వచ్చాం సారు. పురుషోత్తమని అతనికి ఫోన్ చేస్తే వచ్చాడు. వచ్చాక ఫోన్ వేస్తే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అవన్నీ వీడియో తీశారు రాళ్ళన్నీ బయటని అట్లాగే ఉంటే. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పోలీసు వాళ్ళు పొద్దున్న దానిక ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు సారు. నేను మా ఇంటికి వెళ్ళిపోయి భయం వేసి ఏమన్నా అంటారేమో అని కొడతారేమో అని. వాళ్ళని మట్టికి భార్యాభర్తల్ని ఎక్కడ ఆయన ఆ సార్ని అయితే ఇంకా ఎక్కడ దొరికినా కొడతాం చేస్తామని బాగా అన్నారు మాటలు అయితే. భార్యాభర్తలు ఇద్దరిని పచ్చి బూతులు మట్టుకు తిడుతున్నారు సార్. మొన్న నైట్ కూడా బాగా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. నైట్ అంతా బండ్ల మీద తిరుగుతా ఇదే ఇంకా మాకు భయం వేసి మేము రాలే బయటికి. మేము ఇద్దరే ఉంటాం ఆ నైట్ 2 గంటలకు కదా సార్ భయం వేసి ఇంకా కొడతారేమని చెప్పాం. ఇదే చెప్తే మీరు వస్తారని మాట్లాడమ్మా ఇంకేం భయం లేదని చెప్పారు సారు. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం. జరిగిందే సార్ ఇది జరిగింది మేము చెప్తున్నాం ఇంకా. ఇద్దరు వచ్చినట్టు అని మేము చూడలేదు సార్. ఇద్దరు మాటలు వినపడ్డాయి ఇద్దరివి. ఒకరికొకరు మాట్లాడుకునేట్టు వినవాడింది. ఆ ఎదురుగా ఇటుక పిల్ల ఇసురు కొడితే మాకు ఇంకా తలిగలే బయటకు వచ్చాడు పడింది. ఏ గేటు ఎత్తుండవట్టికి లేకపోతే మాకు తలిగే వేయారు. వాళ్ళు ఇక్కడే పడుకుంటాం సార్, ఇక్కడే ఫ్యాన్ కా దగ్గర. ఇలాగే సార్ ఇంకా ఇలాగే చెప్తాం సార్. ఇంకా ఏముంది సార్, సార్ని బాగా తిడుతున్నారు చేస్తాను మరి ఇట్లా కొడతాము చంపుతాము చేస్తామని అంటున్నారు కదా మరి అదే అంటే మరి చెప్తామని. ఇంకా భార్యాభర్తలు ఇద్దరిని మట్టికి ఇంకా బూతులు తిట్టుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ లేరు సారు. వాళ్ళు 8 నెలలు అవింది. నా పేరు శోభా.